చాలా జిల్లాల్లో కనీసం అక్కడనే బతుకుతున్నారు. కానీ ఇక్కడ నుంచి ఊరు బంధువులను తల్లిదండ్రులను వదిలిపెట్టి వలసల్ని బతుకుతా ఉన్నారు దుర్భరమైన పరిస్థితులలో. ఎక్కడెక్కడ బాంబేలో 51 అంతస్తుల బిల్డింగ్ ఉందో, హైదరాబాద్ ఐటీ సిటీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ ఉందో, ఆ బిల్డింగ్ పక్కన గుడిసెలు ఉంటాయి, ఆ బిల్డింగ్ పట్ల స్లమ్ ఉంటుంది, మురికి నీళ్ళు ఉంటుంది, ఆ మురికి నీళ్ళ మధ్య దోమల మధ్యలో మెలుగుతుంటారు. వాళ్ళని పోయి ఏ ఊరు అయ్యారని అడిగితే పాలమూరు జిల్లా అని చెప్తారు. ఎక్కడ గుంతం అవుతుందో, ఎక్కడ మట్టి పని జరుగుతుందో ఎవరా అంటే పాలమూరు జిల్లా అని చెప్తారు. నేను మున్సిపల్ కమిషనర్గా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పనిచేసినా, చాలామంది బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ వచ్చినప్పుడు మీరు పాలమూరు జిల్లా వాళ్ళకే ఎందుకు ఇస్తారు, ఈ పని వేరే వాళ్ళు కూడా చేస్తారేమో కదా అంటే పాలమూరు జిల్లా వాళ్ళు అన్యాయం చేయరు. ఎంతకు ఈ పని అంటే సార్ గుత్త ఇంత అని అడుగుతాడు, అదంతా లెక్క క్యాలిక్యులేట్ చేస్తే కూడా కూలే పడుతుంది. అంటే అంత నీతి నిజాయితీ గల వ్యక్తులు, నమ్మకం గల వ్యక్తులు, ఏదైనా చెప్పితే కరెక్ట్గా పనిచేసేటువంటి వ్యక్తులు, మట్టిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కనుక ఈ పని మొత్తం కూడా బాంబే కాదు ఇక్కడ దుబాయ్లో కూడా ఈ పని చేసేది ఎవరా అంటే పాలమూరు జిల్లా అని చెప్తారు మట్టి మనుషులు అని చెప్పి నేను కూడా చెప్పాను. అంటే ఒక ఇంత అన్యాయానికి గురైనా కూడా మనం, ఎంత వివక్ష గురైనా కూడా మనం, ఎంత ఓపికగా మనం ఉద్యమం కొనసాగిస్తూ వచ్చాం కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎంతైతే ఉద్యమం చేసామో భవిష్యత్ తెలంగాణలో కూడా అవన్నీ సాధించుకోవడంలో కూడా అంతే పట్టుదలతో మనం అందరం కూడా నడుము బిగించాలని చెప్పి ఇన్ని సంవత్సరాల అన్యాయాన్ని పూర్తి చేయడానికి పూరించడానికి ప్రతి ఒక్కరం కూడా మనం ముందుకు పోవాలని, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మన జాతి తెలంగాణ, మన కులం తెలంగాణ, మన టోటల్గా అన్ని వర్గాలను నష్టపోయినాం కనుక ఈ తెలంగాణ వస్తున్న తరుణంలో కానీ విద్యేస్తున్న తరుణం కానీ రకరకాల ఉద్దేశాలను రెచ్చగొట్టిన సృష్టించిన అందరం సమయంతో ముందుకు కొనసాగాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి రచయిత వేదిక కార్యవర్గాన్ని అందరూ కూడా పేరు పేరిన ఉద్యమాన్ని తెలియజేస్తూ ఇస్తున్నాను. జై తెలంగాణ.